గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన ఒక క్లస్టర్ విధానంలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా, అలాగే ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ కూడా చేస్తామని చెప్పేసి వినపడుతుంది. దీనిలో భాగంగా ఆల్రెడీ వాలంటీర్లని ఏం చేయాలనేది ఒక పెద్ద డైలమాగా ఉన్న పరిస్థితుల్లో, మరి ఏదైతే ఈ క్లస్టర్ విధానం కావచ్చు, ఈ ప్రక్షాళన కార్యక్రమంలో వారి యొక్క పాత్ర కూడా ఉండే అవకాశం ఉందంటారా, అవసరం ఉంటుందంటారా, ఒక రకంగా చెప్పాలంటే అవసరం ఉందా లేదా అనేటువంటిది మూడు పార్టీల కూటమి, అందులో రెండు పార్టీలు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ సందర్భంగా వాళ్ళు అధ్యయనం చేసి బహుశా ఇచ్చుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ అప్పుడు ఏదో ఎన్నికల కోసం తొందరపడి మేము చెప్పాము అని అంటే అది వేరే అంశం. అందువలన 5,000ని 10,000 చేస్తామన్నారు, వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి చెప్పారు. మరి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆలోచించకుండా అట్లా చెప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అందుకని దాన్ని అమలు జరుపుతారా లేదా అనేటువంటిది ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి సమస్య. కానీ గడిచినటువంటి 2 నెలలుగా దాన్ని తీరు చూస్తూ ఉంటే ఏదో విధంగా వదిలించుకునేటువంటి వ్యవహారం లాగా కనిపిస్తా ఉంది తప్ప దాని మీద కేంద్రీకరించినట్టు కనపడలేదు. అందుకని మనమేమి దురుద్దేశాలని ఆపాదించిన అవసరం లేదు, కానీ డెఫినెట్ గా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరపాలి ఒకటి. రెండోది, నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలోనే ఒక మంత్రి రైజ్ చేశారట, ఐ మీన్ ఆ పార్టీకి సంబంధించిన అతను, ఆయన ఈ వాలంటీర్లని P4 అంటున్నారు కదా, ఈ దీనికి సంబంధించిన పథకంలో వారిని ఉపయోగించుకునే అవకాశం కనపడుతోంది, ఎందుకంటే ఇక్కడ పేదలు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ వాలంటీర్ల ద్వారా చాలా ఈజీగా మనం చూడొచ్చు, అలాగే అఫిలియంట్ క్లాసెస్ ఎవరు అని చెప్పేసి. అఫ్కోర్స్ అసలు P4 అనేది ఎంతవరకు అసలు అదొక మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది పెద్ద ప్రశ్నార్థకం. మరి ధనవంతుల్ని పేదవారిని పేదరికంలో నుంచి తీసుకురావడానికి ఉపయోగించాలనే ఆ కాన్సెప్ట్ P4 అనేసరికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటున్నారు, పేదరిక నిర్మూలన దాని యొక్క లక్ష్యం అంటున్నారు. ఇప్పుడు P4కి పేదలను గుర్తించడానికి సంబంధం ఏమిటనేటువంటి ప్రశ్న. ఒకవేళ పేదలను గుర్తించడానికి వాలంటీర్ల వ్యవస్థ అవసరమా అన్నట్లయితే, మరి ఇప్పటి వరకు చేసినటువంటి కసరత్తు లేదా అమలు జరిపినటువంటి పథకాలు, దారిద్ర నిర్మూలన పథకాలు, వాటన్నింటినీ ఏ సమాచారము ఏ డేటా లేకుండానే ఏ పథకాలు లేకుండానే అమలు జరిపారా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పటి వరకు దేశంలో కానీ? అందువలన అది ఒక సాకు కొన్ని లీకులు తప్ప వాస్తవం అది కాదు. పేదరికం కోసం పేదరికాన్ని నిర్ధారించడానికి, పేదల్ని లెక్కలేల్చడానికి వాలంటీర్ల వ్యవస్థని ఎట్లా ఉపయోగించుకుంటారండి? వాళ్ళు చెప్తే సరిపోతుందా? దానికి పారామీటర్స్ అన్ని వ్యవహారం ఉంటే దాన్ని చేయొచ్చు, చేయాలి. కానీ అది ఎంతకాలం చేస్తారు? సంవత్సరాలు లేకపోతే ఏం చేయరు కదా, ఒక నెల లేకపోతే 15 రోజులు. ఇప్పుడు ఏదైనా కానీ జనాభా లెక్కల సేకరణ లేకపోతే ఇట్లాంటి ఎన్యూమరేషన్ ఇట్లాంటి అవసరమైనప్పుడు ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఆ విధంగా వాలంటీర్లు కూడా అటువంటి దానికి ఒక 1 నెల రోజులు లేకపోతే 2 నెలలు నియమించుకుంటారు. ఆ తర్వాత ఏం చేయాలనేటువంటిది కదా వాళ్ళు తేల్చాల్సింది. అందువలన ఆ పేరుతోటి కాలక్షేపం చేస్తారేమో అనేది అనుమానం. రెండోది, సచివాలయ వ్యవస్థని పునర్వ్యవస్థీకరణ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకే పని లేదు కనుక సర్దుబాటు చేస్తారు. సర్దుబాటు చేయటం అంటే ఏమిటి? మిగతా శాఖల్లో సర్దుబాటు చేయటం లేకపోతే మిగతా ఉద్యోగాల్లో సర్దుబాటు చేయటం అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా వచ్చేదేమీ ఉండదు. ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీల్లో వాళ్ళందరినీ సర్దుబాటు చేసేట్లయితే నియామకాలు అనేటువంటివి ఉండవు. బహుశా ఆ లక్ష్యంతో ఏమన్నా చేస్తున్నారా? అందుకని ఫెయిర్ గా ఉండాలి, జనం తోటి సరైనటువంటి సమాచారాన్ని పంచుకోవాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. అందుకని ఎంతసేపటికి కోతలు పెట్టడానికి పద్ధతులు ఆలోచించడం అనేటువంటిది కాదు. ఈ ఉన్నటువంటి దానిలో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల ప్రకారము లేదా చెప్పినటువంటి దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం టీచర్ల ఉద్యోగాలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసినట్టుగానే వాలంటీర్ల వ్యవస్థను కూడా కొనసాగిస్తా ఉన్నారు, 10,000 ఇస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా సిపిఎస్ కి లేదా ఎన్పిఎస్ కి మాకు తేడా లేదు, మాకు అప్పుడు అర్థం కాలేదు ఏమైనా చెప్తారా వీళ్ళు కూడా? ఇలాంటి అనేక సందేహాలు వస్తాయి జనానికి. ఎందుకంటే ఒక స్పష్టత ఉండాలి,
ఇప్పుడు ఇందాక పోలవరం గురించి కూడా నేను ఒకసారి ప్రస్తావించదలుచుకున్నాను, అయిపోయింది అయిపోయినా కానీ. ఎందుకు అంటే పోలవరంలో 2013-14 నాటి అంచనాల మేరకే మేము ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం మొదటి దశకి ఇవ్వాల్సినటువంటి దానిలో కొంత ఇచ్చింది. ఆ మొదటి దశ అంచనానే 30,000 కోట్లకు చేరింది. మొత్తం రెండో దశ అంచనా గురించి ఇవ్వట్లేదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా మేము నీళ్లు ఇస్తాము అంటే మొదటి దశలో పరిమితంగా దాన్ని పూర్తి చేసి రెండో దశ కాకుండా పరిమితంగా నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. మంచిదే, దశల వారీగానే ఇస్తారు, ఎవరైనా ఒకేసారి ఇవ్వరు. ఆ 30,000 కోట్లను కూడా ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు. కానీ 2023లోనే 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్మలా సీతారామన్ అప్పుడే ఒక నోట్ సమర్పించారు, ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు లేదా ఆ సెక్షన్స్ చెప్తున్నాయి. మరి అదే 12,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇస్తా ఉన్నారని చెప్పేసి రవి గారు చెప్తున్నారా అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1,000 కోట్లు అయ్యేట్లయితే ఆ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు కట్టలేరు, నీళ్లు ఉన్నాయి కనుక ఏ అక్టోబర్లోనూ నవంబర్లోనూ లేదా డిసెంబర్లోనూ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యేదానికి 1,000 కోట్ల రూపాయలకు కాను 12,000 కోట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాన్స్ గా ఇస్తుందా? ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, చేసినటువంటి పనులకి రియంబర్స్ చేయడం ఇప్పటి వరకు చేసింది కేంద్ర ప్రభుత్వం, అదే అనుసరిస్తా ఉంది. ఆ పాలసీని మార్చినట్టు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు. అడుగుతున్నారు మాకు 12,000 కోట్లు ఇవ్వాలని. ఆ 12,000 కోట్లు ఏమిటంటే మొదటి దశ పెరిగినటువంటి అంచనా సొమ్ము, అది చేసినటువంటి పని కాదు. మొదటి దశ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి దానికి అయ్యేటువంటి ఖర్చు, అదనపు ఖర్చు 12,000 కోట్లు. ఆ 12,000 కోట్లు మీరు ఇస్తే మేము చేస్తా ఉంటున్నారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ముందు ఉన్నటువంటి ఇంకో సవాల్ ఏంటి, డైవర్ట్ చేశారు 3,000 కోట్లు 4,000 కోట్లు డైవర్ట్ చేశారు కేంద్రం ఇచ్చినటువంటి దాన్ని అని చెప్పి చెప్తున్నారు. అది కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసినా గానీ ఆ డైవర్ట్ చేసినటువంటి సొమ్ముని తిరిగి దాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేశారు మాకేమి సంబంధం లేదని అనలేదు కదా, ఎందుకంటే ప్రభుత్వం డైవర్ట్ చేసింది, వేరే దానికి ఖర్చు పెట్టారు. ఆ వేరే దానికి ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి ఎట్లా సర్దుబాటు చేస్తారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు. అందుకనే ఇటువంటి సవాళ్ళు, ఇటువంటి ఇబ్బందులు అన్ని ఉన్నాయి కనుకనే ఆయన బడ్జెట్ కూడా పెట్టకుండా 4 నెలల పాటు మళ్ళా ఓటాన్ అకౌంట్ అనే దానికి వెళ్ళారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల మాకు కేంద్రం మద్దతు ఇస్తుంది, మాకు ఆశలు ఉన్నాయి అని వాళ్ళు నమ్మొచ్చు, లేదా అటువంటి ఆశ వాళ్ళకి నిజంగానే ఉండొచ్చు. కానీ కేంద్రం వైపు నుంచి వీళ్ళు ఆశిస్తున్న విధంగా లేదా వీళ్ళు వేగంగా చేయాలన్నంతగా కేంద్రం వైపు నుంచి ఏం లేదు, చూద్దాంలే. ఎందుకు అంటే రీహాబిలిటేషన్ కనుక కేంద్రం ఇప్పుడు మేము ఇవ్వము అని చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే చెప్తే అది వెంటనే చీపో అంటే చేపో అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ బయటకు రావాల్సి వస్తుంది. అందుకనే చెప్పలేరు. అట్లాగని చెప్పి ఇస్తామని కూడా చెప్పరు, నేను చెప్తున్నా మళ్ళా ఇస్తామని కూడా చెప్పరు. ఎందుకు అంటే అది పాలసీ డెసిషన్. మిగతా రాష్ట్రాల్లో కూడా జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ జాతీయ ప్రాజెక్టులకు వాటికి కూడా రీహాబిలిటేషన్ కి కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటిది లేదు. అందుకని రీహాబిలిటేషన్ అనేటువంటిది మా ఎజెండాలో లేదు, అది రాష్ట్ర ప్రభుత్వందే అని చెప్పేసి గతంలోనే వాళ్ళు స్పష్టం చేశారు. ఆ పాలసీ మార్చుకున్నారా? ఇంతవరకు మార్చుకున్నట్టు చెప్పలేదు, మార్చుకుంటామని దాన్ని ఆలోచిస్తామని కూడా చెప్పలేదు. అందుకని రాజకీయ అవసరాల రీత్యా కొన్ని మాటలు చెప్తున్నారు తప్ప నిర్దిష్టంగా వీళ్ళు కోరిన విధంగా కేంద్రంలో అధికారులు కానివ్వండి లేదా మంత్రులు కానీ కదలటం లేదనేది స్పష్టం. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం వెయిట్ చేయాలి. అయితే వెంటనే ఏటీఎంలో కార్డు పెట్టినట్టుగా పోలవరం అమరావతి వెంటనే పూర్తయిపోతాయని మేము కూడా చెప్పట్లేదు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి హడావుడికి తగిన విధంగా అక్కడ స్పందన లేదనేది మాత్రం చెప్పుకోవాలి. రఫీ గారు, ప్రభుత్వం వచ్చి ఒకే రోజు మంత్రదండంతో అయ్యేటువంటి విషయాలు కాదు. 55,000 కోట్ల రూపాయలు డిపిఆర్ నితిన్ గడ్కరీ గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి ఆమోదించినప్పుడు దాంట్లో ఆర్ఎన్ఆర్ ఉంది, ఆర్ఎన్ఆర్ తో కలిపి ఆమోదించారు. కేంద్రానికి తెలియదేం కాదు,
ఇవాళ కేంద్రం ఆర్ఎన్ఆర్ దాన్ని ఆమోదించలేదు, మీరు ఆమోదించారని చెప్తారు. ఎట్లా చెప్తారు మీరు? శ్వేతపత్రంలో లేని అంశాన్ని, శ్వేతపత్రంలో నిన్న కాక మొన్న శ్వేతపత్రం ప్రకటిస్తే దానిలో ఆమోదించినట్టు ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత ఆమోదించినట్టు గవర్నమెంట్ ఏమైనా ప్రకటన చేసిందా? సీఎం ఏమైనా ప్రకటన చేశారా? అసెంబ్లీలో ఏమైనా చెప్పారా? మీరు ఎట్లా చెప్తారు ఆమోదించింది? శ్వేతపత్రము పోలవరం స్టేటస్ వరకే ప్రకటించింది, దాని ఫ్యూచర్ ప్రణాళిక గురించి శ్వేతపత్రం ప్రకటించారు. ఇప్పుడు ఏ స్టేటస్ లో పోలవరం ఉంది అనేది చెప్తారు సార్ వైట్ పేపర్ లో. అంతేగాని దాని భవిష్యత్తు ప్రణాళిక కేంద్రం మీద మాట్లాడాము, అవన్నీ బడ్జెట్ లో వస్తాయి. వెయిట్ చేస్తే బడ్జెట్ లో వస్తాయి. అందులో ఏమి సందేహం లేదు. పోలవరం కట్టడం బాధ్యత అని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు. కాబట్టి వాళ్ళ చేత కట్టిస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ నిర్మలా సీతారామన్ రవి గారు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో కూడా ఆయన ఏకంగా 2.5 సంవత్సరాలకి రీషఫుల్ చేసి 2 మంత్రులను తీసుకొచ్చాడు. మొదటి దశలోనేమో అనిల్ కుమార్ యాదవ్ తొడలు కొట్టాడు, డెడ్ లైన్ చెప్పాడు, కంప్లీట్ చేయకపోతే మేము అసలు ఏంటి మీసం తీసేస్తాం టైప్లో, అంటే ఆ మాట కాకపోయినా ఆ టైప్లో ఆయన స్టైల్లో మాట్లాడాడు. ఇక అంబటి రాంబాబు గారు ఇచ్చారు, ఆయన కూడా అంతే, డెడ్ లైన్ మీద డెడ్ లైన్. చివరికి ఒక నిమిషం సార్, అంటే కాస్త లైట్ మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, అంబటి రాంబాబు గారు పెద్ద జోక్ ఏంటంటే ప్రభుత్వం అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో ఎప్పుడైతే శ్వేతపత్రం పెట్టిన తర్వాత రోజు వచ్చి అసలు పోలవరం ప్రాజెక్ట్ చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, అది అసలు ఎవరికి అర్థం కాదు, నాకు అసలు ఏం అర్థం కాలేదు అని చెప్పేసి 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా అనుభవించిన తర్వాత అనేక ప్రెస్ మీట్ల్లో అన్నీ తెలిసినోళ్ళలాగా చెప్పిన తర్వాత ఇప్పుడేం నాకు అర్థం కాలేదు అంటున్నాడు. అటువంటి పరిస్థితి చూస్తున్నాం సార్. కాబట్టి నేను మీరు అలా ఉంటారని నేను అనట్లేదు, కానీ ఇక్కడ నేను చిన్న మాట చెప్తా. మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శక్కించవలసిన అవసరం లా. మేము విదేశీ నిపుణులతో తీసుకొచ్చి మేము డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. వెయిట్ చేస్తున్నాం, వర్షాలు తగ్గితే పని ప్రారంభమై చూపిస్తాం. అలాగే ఆర్ఎండర్ అది కూడా చేస్తాం, వెయిట్ చేయాలా? మా ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది, ఇవన్నీ కూడా లోటుపాట్లు తెలుసు మాకు. మేము ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం, ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఇంకా మీరు ఇందాక అది చెప్పారు కదా సచివాలయాలు పునరుద్ధరణ గురించి, అది వాళ్ళ పెద్ద సవాలుగా ఉంది సార్. ఒక సచివాలయంలో 18 మంది ఎంప్లాయీస్, అందులో రకరకాల శాఖలు, సర్వేయర్ ఒకళ్ళు, పోలీసు అసిస్టెంట్ ఒకళ్ళు, ఏంటో కానీ పని మాత్రం జరగట్లా. వాళ్ళకి జీతాలు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది, దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఇంకా ఒక నిర్ణయానికి రాలా. క్లస్టర్ల విభాగం ఒకటి తయారు చేసి ఆ పైన ఉన్న కొంతమందిని ఏ డిపార్ట్మెంట్ కి సూటబుల్ అవుతే ఆ డిపార్ట్మెంట్కి పంపించి పంచాయతీ ప్రెసిడెంట్ కింద, సర్పంచ్ కింద దాన్ని తీసుకుని వెళ్ళి గ్రామ పాలనా వ్యవస్థలో భాగంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పంచాయతీలు నిర్వీర్యం చేశాడు, నిధులు ఇవ్వలేదు, ఈ సచివాలయం పెట్టాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అధికారాలు లేవు, వాళ్ళ ప్రజలకు జవాబుదారీ కాదు, గందరగోళం అయింది గ్రామ వ్యవస్థ అంతా కూడా. దాన్ని ఒక పద్ధతిలో తీసుకురావడం కోసం ఆలోచన చేస్తున్నారు. అది అధికారులు తర్జన పరిచయం పడతా ఉన్నారు. అన్ని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ప్రజలు హర్షించేటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పింది, అలవోగ్గా మాత్రం చెప్పాల. వాళ్ళని కూడా ఏ రకంగా ఉపయోగించాలా, ఎక్కడ ఉపయోగించాలా, వాళ్ళ అవసరాలు ప్రభుత్వంలో చాలా చాలా అవసరాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయడానికి చాలా అవసరాలు, మ్యాన్ పవర్ అవసరం ఉంది. ఆ మ్యాన్ పవర్ లో వీళ్ళని ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు ఆలోచనలు చేస్తా ఉన్నారు. అలాగే ఈ స్కిల్ సెన్సస్ చేస్తా ఉన్నారు.
వీళ్ళకు కూడా స్కిల్ సెన్సెస్ చేసి వీళ్ళు ఏ సూటబుల్ జాబ్స్ కి అయితే ఉపయోగపడతారో వాళ్ళని కూడా లెక్క పెట్టడం జరుగుతుంది. ఇవాళ కంపెనీల్ని ఇప్పుడుగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే ఈ 10,000 కాదు వాళ్ళు 20,000 సంపాదించుకునేలా 30,000 సంపాదించుకునేలాగా అవకాశాలు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితిని ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళనైతే గాలికి వదిలిపెట్టి మోసం చేసేటువంటి పరిస్థితి ఉన్నదే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా విరోధించుకుంటాం. ఈ కేబినెట్ లో కాదు, నెక్స్ట్ కేబినెట్ లో, ఆ పై కేబినెట్ లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అసలు ఒక ఎంప్లాయీస్ కింద చూడలేదు, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ కింద చూడాల, కేవలం పార్టీ వర్కర్స్ కింద భావించి ప్రభుత్వ డబ్బుతో వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి పార్టీ పని చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని నియమించాడు. 100,000 మంది రాజీనామాలు చేసి మన వైసీపీకి ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు 150,000 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా సచివాలయం వాళ్ళు అది 150,000 ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో ముందుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తాం. ఎందుకంటే మొత్తం 13 జిల్లాల్లో అక్కడ ఉండేటువంటి దొరికేటువంటి వనరుల ఆధారంగా పరిశ్రమల్ని పెడతానికి ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మెరుగైనటువంటి ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికలకు ముందు. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆలోచిస్తా ఉన్నారు, కొంచెం టైం అయితే తీసుకుంటారు, అందులో ఏం సందేహం లేదు. మళ్ళీ గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి ఎవరిని ఎక్కడ వాడాలో ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి విధులే సరిగ్గా చేయలేకపోయారు. మళ్ళీ ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ శాఖనే రద్దు చేసి ఆ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేస్తారని చెప్పి పెట్టారు. వాళ్ళు చేయలేకపోయారు. ప్రాక్టికల్ గా వాళ్ళకి దాని మీద ట్రైనింగ్ లేదు, సరైనటువంటి పరిజ్ఞానము లేదు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి అవును సార్, అదేదైతే తీసుకొచ్చారో సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్లని, గత 2 సంవత్సరాల్లో 3,500 సచివాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు 5,000 ఈ పద్ధతిలో జరిగిన 5,000 రాదండి వాళ్ళకి. బ్రో అది ఒక జూనియర్ క్లర్క్ గా జాయిన్ అయ్యారంటే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో, ఆ తర్వాత యూడిసి, ఆ తర్వాత ఎస్ఓ, ఎస్ఓ తర్వాత సబ్ రిజిస్ట్రారు, అలాగే వాళ్ళు మొత్తం ఆ వ్యవస్థనంతా ఆకలింపు చేసుకున్న తర్వాత సబ్ రిజిస్ట్రార్ అవుతాడు. ఇక్కడ క్లాస్ 4 కాదు, క్లాస్ 3 కాదు, ఇతను ఎంప్లాయీ, ఇది సచివాలయం అసిస్టెంట్. అతను రిజిస్ట్రేషన్ చేసేయమంటే ఏం చేస్తాడు? దాని పద్ధతులు ఉంటాయి, అసెస్మెంట్ ఉంటుంది, దాని చట్ట నామ్స్ ఉంటాయి. అతను ఏం లేదండి, పిరమిడ్ బోర్లించినట్టుగా బోర్లించి ఇది నా వ్యవస్థ, ఇది నా మానస పుత్రిక అని చెప్పి దాని మీద ఆయన జెండా రంగులు వేసుకోవడం చూసాం కదా. పాఠశాలలకి రంగులు వేశాడు, టీచర్ లేదు, టీచర్లు ఉన్న చోట పిల్లలు లేదు, పిల్లలు ఉన్న చోట టీచర్ లేదు. అస్తవ్యస్తం చేసేసారు వ్యవస్థలు. వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 1 సంవత్సరం కాలంలో వీటన్నింటినీ గాడిలో పెడతాం జరుగుతుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరు వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది జరగనివ్వమని చెప్పేసి ఒక మాట అన్నారు, అది మాత్రం నేనంటాం కాదు. డోలా బాల వీరేంద్రనాయ స్వామి మంత్రి ఎవరైతే సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడో ఆయన చెప్పిన స్టేట్మెంట్, ఆయన కేబినెట్ లో మాట్లాడి బయటకు వచ్చి చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నా. నేను అధికార ప్రతినిధి ఏంటంటే ఇది ప్రజలకు చేరవేయటం నా వంతు పాత్ర చేయడమే, పాలసీలు నేను నిర్ణయించలేదు. నేను మిమ్మల్ని బాధ్యతలు చేయట్లేదు, కానీ కాకపోతే కొంత ఊరట, ఎందుకంటే వాలంటీర్స్ చాలా టెన్ కాదు, ఎందుకంటే గత 2 నెలలుగా వాళ్ళకి ఆ పాత 5,000 శాలరీ లేదు, కొత్తగా 10,000 లేదు, అలాగని పాపం వాళ్ళకి డ్యూటీస్ కూడా అలొకేట్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆబ్వియస్ గా వాళ్ళు ఆ టెన్షన్ లో ఉన్నారు, మేము చూస్తున్నాం రెగ్యులర్ గా. రైట్ అండి, జాని గారు వస్తాను సార్ మీ దగ్గరికి. బాజీ గారు, ఈ ప్రక్షాళన, ఈ గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన మీద మీ అబ్జర్వేషన్, ఈ క్లస్టర్ విధానం అంటున్నారు. దీనికంటే ముందు ఇందాక ఆ పోలవరం ఇష్యూలో ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలిచారండి, చిన్న ఒకే ఒక 2-3 క్విక్ గా చెప్పండి సార్, ఏమన్నా యాడ్ చేయాలంటే క్విక్ గా చెప్పండి, ఎక్కువ సమయం లేదు ప్లీజ్.
క్లుప్తంగా చెప్తాను. ఇందాక మన ఎన్ఎన్ఎస్ కోటేశ్వరరావు గారు కదా, కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ మరి గతంలో పోలవరానికి సంబంధించి ఆర్ఆర్కి సంబంధించిన మీ వివో రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో ఏం మాట్లాడారో ఇవాళ అప్రస్తుతం. నిన్న ఏదైతే పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లో ఆవిడ స్పష్టంగా చెప్పారు, రీహాబిలిటేషన్ కు సంబంధించిన ఖర్చులు కానివ్వండి, ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించిన బాధ్యత కానివ్వండి మేమే తీసుకుంటాము, కేంద్ర ప్రభుత్వమే 100% పూర్తి చేస్తుంది, రాష్ట్ర కేవలం అడ్మినిస్ట్రేషన్ బాధ్యత పర్యవేక్షణ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఈ ఖర్చులన్నీ రాష్ట్రం భరించాలన్న దాని గురించి ఇంకా ముచ్చట లేదండి, అది నా అభిప్రాయం దాని గురించి. ఇకపోతే ఈ సచివాలయాల వ్యవస్థని చూస్తే కనుక క్లారిటీ ఇచ్చుంటే బాగుండే సార్. అంటే మీరు అన్నది వాస్తవమే, నేను విన్నాను, అది ప్రెస్ మీట్ కాకుండా ఆర్థిక శాఖ మంత్రి ప్రెస్ మీట్ చెప్పింది అంటే ఖచ్చితంగా దానికి స్టాండిటీ ఉంటుందండి. ఏం శాంక్షన్? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన దానికి శాంక్షన్ లేకుండా చేశారు ప్రత్యేక హోదా. ఇంకేం శాంక్షన్? అది కూడా ఫోర్ ఆఫ్ ది హౌస్. నేను ఇందాక చెప్పాను ఈవేళ పరిస్థితి వేరు, ఈవేళ తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బతుకుతా ఉంది, ఇది మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇండిపెండెంట్ ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారంట సార్, 310 దాకా రెడీగానే ఉన్నారట. 292 కాదు 310, ఇది కూడా ఒక 15-20 రోజులు. ఇండిపెండెంట్ లో వ్యక్తిగతం గ్యారంటీ ఉండదు, మీకు అర్థమైందా? ఏదేమైనా పార్టీ నిర్ణయాలు వేరు, ఇండిపెండెంట్ వేరు. సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే ఆయన జాగ్రత్త పడుతున్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జాగ్రత్త పడదా సార్? ఓకే రైట్, మంచిదే మీరు అన్నట్లుగా కనుక ఇప్పుడు పరిస్థితులు చక్కబడి అనుకుంటే మంచిది, రాష్ట్రానికి మంచిది, అందరికీ కూడా గుడ్ న్యూస్ అవుతుంది. కంప్లీట్ చేయండి సార్. బాజీ కంప్లీట్ చేస్తాను. వాలంటీర్లు సెక్రటరియేట్లు ఈ రెండు వేరువేరుగా చూడాలండి. సెక్రటరియేట్లో దాదాపు 161,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గవర్నమెంట్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కింద తీసుకువెళ్ళేసి ఈ ఎంప్లాయీస్ ని ప్రక్షాళన చేసి తగ్గించేసి ఒక సెక్రటరీని అట్లాగే వాళ్ళ కింద కొన్ని ఈ సంక్షేమాలని చూడటానికి కావాల్సిన స్టాఫ్ ని మాత్రమే పెట్టేసి చాలా మందిని వాళ్ళ యొక్క వేరే వేరే శాఖలకి పంపించే ప్రయత్నంలో గవర్నమెంట్ చేస్తుంది. అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్. దాదాపు ఏంటంటే వాలంటీర్లు 260,000 మంది వాలంటీర్లకు గాను ఇవాళ చాలా మంది రాజీనామా చేయించిన తర్వాత మిగిలింది 150,000 మంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ మౌత్ పీసులు అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది మొన్నటి వరకు, ఎందుకంటే ఎలక్షన్లో వాళ్ళకు ప్రచారం చేశారని, అట్లాగే వైసీపీకే అనుకూలమైన వ్యక్తుల్నే వాళ్ళ కార్యకర్తలనే పెట్టారని చెప్పేసి టీడీపీ అనేక సార్లు మరి మాట్లాడినందుకు చూసాం. మరి ఆ వైసీపీ మౌత్ పీసుల్ని వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఆ మిగతా వాళ్ళని కూడా తీసేస్తారా? అట్లాగే వాళ్ళకి మరి ఏ రకమైన విధులు ఇస్తారు? మాకు తెలిసిన సమాచారం గ్రామ సేవకు అట్లాగే వార్డు సేవకు అనేది పేర్లు పెట్టి 10,000 చేయించి కొన్ని కొన్ని కేవలం సర్వీస్ ఓరియంటెడ్ పనులు చేయించుకుందాము అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ అదే నిజమైతే మరి వీళ్ళనే ఉంచుతారా? మళ్ళీ కొత్తగా వేరే అంతకుముందు జన్మభూమి కమిటీల్లో తీసుకున్నట్టుగా మళ్ళీ కొత్తగా మరి టీడీపీ బ్యాచ్ దించుతారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే సార్, రైట్. ఆంజనేయులు గారు మీరేమనుకుంటున్నారు? సార్ వాలంటరీ వ్యవస్థలో ఏదైనా సరే ఒక వ్యవస్థ పెట్టినప్పుడు దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, దానివల్ల కొంత ఉపయోగం జరిగే మాట వాస్తవాన్ని మనం ప్రశ్నించి కూడా ఒప్పుకున్నాం. అలాగే దాంట్లో కొన్ని లోటుపాట్లు జరిగినాయి. దాంట్లో వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు అనేటువంటిది కూడా వాస్తవం. ఎందుకనంటే వాళ్ళ యొక్క మంత్రుల మీటింగ్లోనే మన వాళ్ళని మీరు తీసుకోండి, వాలంటీర్లు అంటే ఎవరో కాదు మన సొంత మనుషులు అనే టైపులో ఒక బాధ్యత అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులే మాట్లాడినప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి గందరగోళం వచ్చింది.
పోతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ పూర్తిగా ఉపయోగపడట్లేదా? అది వాస్తవమైనా కానీ ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేసిన వాళ్ళు చేయాల్సిన పనులు ఏమి ఎక్కడ కూడా చేయకుండా ఉండలే. అడపదడప అక్కడక్కడ లోటుపాట్లు కాదంటే లేదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ద్వారా డేటా బయటకు వెళ్ళింది, దాంట్లో కూడా వాళ్ళ తప్పు ఏం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంశం లేవనెత్తినా వాలంటీర్ని తప్పు పట్ల వాళ్ళు వాళ్ళు డేటాను వాళ్ళు కలెక్ట్ చేయడమే వాళ్ళ డ్యూటీ, దాన్ని పైన ఉన్న వాళ్ళు మిస్యూజ్ చేశారన్నట్టు. అది అది అదొక అంశం. రెండో అంశం, వాళ్ళు వైసీపీనా టీడీపీ పక్కన పెడితే వాళ్ళు ప్రజలకి చేయాల్సిన పనుల విషయంలో ఎక్కడా కూడా తేడా రాలేదు. అందరికీ వారికి ఇచ్చిన డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. రైట్, ఒకవేళ ఇప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేస్తే మీ పార్టీకి మీ కూటమికి ఏమన్నా వాళ్ళు నెగిటివ్గా చేసే పరిస్థితి ఉంటుందా? అసలు ఆ స్థాయి కాదు కదా. మేము అసలు వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన కాదండి. ఇక్కడ ఇంకోటి ఉందండి, వాలంటీర్లో కొంతమంది అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ప్రతి ఇంటికి యాక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళని వాళ్ళనామో టెంపరీ ఉద్యోగస్తుల కింద వాళ్ళ యొక్క వాలంటరీగా చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఎంతవరకు భద్రత ఉంది? ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలో ఒక అమ్మాయి నెలలో బంగారం దృష్టిలో పెట్టారు. మేమేం చేస్తాం ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారు, అదొకటి. పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రతి విలేజ్లో కూడా 18 విభాగాలుగా పెట్టి కొంతమందికేమో వర్క్ ఎక్కువైపోయింది, కొంతమందికేమో వర్క్ అసలు లేని పరిస్థితి. ఒకవైపు గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కట్టుకునేటువంటి బ్లీచింగ్ పౌడర్ చల్లుకునే డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రోజు సర్కారు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డబ్బులను కూడా గ్రామ పంచాయతీ సర్పంచులకు తెలియకోకుండా తీసేసుకున్న పరిస్థితి. సర్పంచులు మేము ఎందుకు గెలిచారో బాబు అని చెప్పి ఇళ్లలో కూర్చొని ఏడ్చే ఒక రకంగా ఒక చోట అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. అంటే ప్రజలకు పని చేయలేకపోగా వీళ్ళు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా సర్పంచులను కానీ గ్రామ వ్యవస్థను కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఉన్న. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో గతంలో ఉన్నటువంటి వ్యవస్థలకు సమాంతరంగా వాలంటీర్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక పోలీసు ఒక సర్వే రెసిడెంట్లో ఏళ్ళు పెడతాం వల్ల ఏమైందంటే పని అనేటువంటిది ఎవరు చేయగలుగుతున్నారు, వీళ్ళ మీద అజమాయిషి ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేటువంటిది లేకోకుండా అన్ఈవెన్గా అనేటువంటిది మాత్రం జరిగింది. మూడో విషయం ఏంటంటే గ్రామ సేవకులు అని చెప్పి గతంలో ఉండేవాళ్ళు, గతంలో కాదు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది. మన కరోనా టైంలో కానీ వాళ్ళు చేసినటువంటి సర్వీసు మామూలు సర్వీస్ కదా, ఏది విఆర్ఓల కింద ఉండేటువంటి వాళ్ళు, విఆర్ఏల కింద ఉండేటువంటి వాళ్ళు, కనీసం వాళ్ళు వచ్చి టెంట్లు వేసుకుని రోడ్డు మీద మాకు జీతాలు ఇవ్వండి బాబు, నెలల తరబడి ఇవ్వలేదు అంటే ఏంటంటే ఇక్కడ మేము ఏదో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 260,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటానికి ఏది, కంప్యూటర్ ఎంటెక్ చదివినటువంటి వ్యక్తి వాలంటీర్ చేసి ఒక 5,000 తెచ్చుకుంటే మేము వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి నెంబరింగ్ చెప్పుకోవడానికి ఒకటినూను. ఇతను రేపు వచ్చేటువంటి 24 ఎలక్షన్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి వీళ్ళని అనేటువంటి తాపత్రయంతో పనిచేసినటువంటి వ్యవస్థే తప్పితే అది వాళ్ళు వాలంటీర్లు మాత్రం వాళ్ళు తీసుకున్నటువంటి 5,000 వాళ్ళ పని వాళ్ళు చేశారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిస్థితి ఎలా ఉందో ఏంటి చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమిందంటే కొన్ని అరాచకాలు జరిగిన మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం దాన్ని సరిచేయాల్సిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఆఖరికి ఆ వ్యవస్థనే పక్కన పెట్టే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారు, మొన్న బలవంతంగా 100,000 రిజైన్ చేపించారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇవాళ ఏదో ఒకరోజు 2 రోజుల్లో క్లియర్ చేసేసి చేయటం అనేటువంటిది కాదు. కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా దీని మీద ప్రక్షాళన చేసి దీన్ని ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలి, పూర్తి స్థాయిలో ఎట్లా ఉపయోగించుకోవాలి, అలాగే వాళ్ళకి గౌరవ వేతనం కాకుండా మామూలుగా మన సీఎం గారు చెప్పినట్టుగా మినిమం 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అదే టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థనే బలోపేతం చేయాలి, అందరినీ కూడా బ్యాలెన్స్గా నడపగలిగినటువంటిది ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి లేదు. కాకపోతే వచ్చింది ఇప్పుడే మొత్తం అన్నీ, ఒకవైపు పోలవరం సమస్య ఉండే, లోకల్ సమస్య ఎన్ని ఉండే, వీటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇందాక చెప్తున్నారు కదా మీరు మాకు రిజిస్ట్రేషన్స్ అని చెప్పి, అంటే నేను ఊరికి ఒక మాట చెప్తాను, అదేంటంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థ సచివాలయాల్లోకి వెళ్ళింది, మనం ఏలు ముద్రేస్తే మన యొక్క ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు, సచివాలయాల్లో పెట్టి రిజిస్ట్రేషన్ చేయటం పూర్తిగా అది అభద్రతాభావం అనేటువంటిది ప్రజల్లో వచ్చింది. ఎప్పుడైతే పాత పుస్తకాల మీద బొమ్మలేయటము లేకపోతే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం అన్నారో అప్పుడే ప్రజలు ఎలర్ట్ అయిపోయి 164 సీట్లు ఇవ్వడానికి కూడా భాగంలో కూడా ఇలాంటి అభద్రతా భావం ప్రజల్లో వచ్చింది. కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుద్ది, పూర్తి స్థాయిలో నిపుణులతో మాట్లాడతారు, అలాగే అనుభవం ఉన్నటువంటి సీఎం గారు ఉన్నారు కాబట్టి, అలాగే మన వీళ్ళందరితో కూడా చేసి చేస్తారనేటువంటిది ఉంది. కానీ
దీని మీద మాత్రం మనం కూడా కొంత టైము గవర్నమెంట్కి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన నాది. యా నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయులు గారు, అలాగే బాజీ గారు, రఫీ గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.